కాకి ఇంటి ముందు పదే పదే అరిస్తే దేనికి సంకేతం జంతువులు పక్షులు హిందూ సంప్రదాయంతో అనేక నమ్మకాలు కనెక్ట్ అయి ఉంటాయి మనం ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు కొన్ని జంతువులు ఎదురైతే శుభం కలుగుతుందని మరికొన్ని జంతువులు ఎదురైతే అశుభం కలుగుతుందని పెద్దలు చెప్తూ ఉంటారు అలాగే కాకి గురించి కూడా చాలా విషయాలున్నాయి మనమేంటో వివరంగా తెలుసుకుందాం మన పూర్వీకులు చెప్పిన ప్రకారం చూస్తే మనిషి జీవితం కాకితో ముడిపడి ఉంటుందని విశ్వసిస్తారు అలాగే చనిపోయిన పూర్వీకులు కూడా కాకి రూపంలో తిరుగుతారని నమ్ముతారు మనం వెళ్ళేటప్పుడు కాకి వచ్చి గట్టిగా అరిస్తే మీరు చేపట్టబోయే పనులు విజయవంతంగా పూర్తి చేస్తారని సంకేతం నీళ్లు నిండుగా ఉన్న కుండపై కాకిని ఎవరైనా చూస్తే వారు త్వరలోనే ధనవంతులవుతారని ఆధ్యాత్మిక శాస్త్రమే చెప్తోంది నోటితో కాకి ఏదైనా పట్టుకుని దాన్ని మనిషి మీద పడేస్తే మాత్రం అది అశుభానికి సంకేతం కాకి మాంస మొక్కను పట్టుకెడుతూ కింద ఏ వ్యక్తిపైనైనా పడేస్తే ఆ వ్యక్తికి మరణం సంభవిస్తుందట కాకి ఎగురుతో వచ్చి తాకితే ఆ వ్యక్తి అనారోగ్యానికి గురవుతారు కాకులన్నీ ఒక సమూహంగా ఏర్పడి ఒక స్థలంపై కూర్చుని అరిస్తే ఆ స్థల యజమాని కానీ లేదంటే ఆ చుట్టుపక్కల ఉన్నవారు కానీ సమస్యల్లో పడతారు ఒక వ్యక్తి తల మీద కాకి వాలితే వారు సమాజంలో గౌరవాన్ని కోల్పోతారు కాకి మహిళ ఒళ్ళో కానీ తలపై కానీ కూర్చుంటే భర్త సమస్యల్లో పడతాడని సంకేతం సాయంత్రం వేళ కాకి ఆగ్నేయం వైపు నుంచి చూస్తే ద్రవ్య లాభాన్ని పొందుతారట కాకి గట్టిగా అరుస్తూ రెక్కలతో కొట్టుకుంటూ ఉంటే దగ్గరలో ఉన్న వ్యక్తి మరణించడం ఖాయమని జ్యోతిష్కులే చెప్తున్నారు ఒకవేళ కాకి తన నోట్లో రోటీ లేదా బ్రెడ్ లేదా మాంసం ముక్క పట్టుకుని వెళ్ళడం చూశారు అంటే మీరు ఏదో గుడ్ న్యూస్ వినబోతున్నారని మంచిది జరగబోతోందని సంకేతం గుంపులు గుంపులుగా కాకులు ఒక దగ్గర చేరి అరుస్తూ ఉంటే అంటే ఇంటి దగ్గర లేదా ఆఫీస్ దగ్గర లేదా ఒక ఊళ్ళో అరుస్తూ ఉంటే అది బ్యాడ్ న్యూస్కి సంకేతం అలాగే ఆ ప్రాంతంలో ఓనర్ సమస్యల్లో పడతారని సంకేతం ఒక వ్యక్తి తలపై కాకి వాలితే వాళ్ళు స్కామ్ లేదా అవమానాల వల్ల సమాజంలో గౌరవాన్ని కోల్పోతారని సంకేతమట ఒకవేళ కాకి మహిళ తలపై లేదా పైన కూర్చుంటే ఆమె భర్త సమస్యల్లో పడతారని సూచిస్తుంది ఒకవేళ సాయంత్రం పూట కాకి ఆగ్నేయం వైపు నుంచి రావడం కనుక మీరు చూస్తే ద్రవ్య లాభాన్ని పొందుతారని సూచిస్తుంది ఒకవేళ కాకి రెక్కలు కొట్టుకుంటూ గట్టిగా కంటిన్యూగా అరుస్తూ కనిపించిందంటే మరణం ఉందని అది సూచిస్తోందనే సందేశాన్నిస్తోందని అర్థం మరి వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేసి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని మంచి మంచి ఆధ్యాత్మికమైన విషయాలు మరిన్ని తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి